హలో, వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఎస్బీఐ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, వేరియస్ పొజిషన్స్ ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ క్రెడిట్ రివ్యూ కాంట్రాక్చువల్. కొన్ని కాంట్రాక్ట్ జాబ్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులర్ జాబ్స్ ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 22nd స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి February 11, 2019. నేను మీకు ఈ ఫోర్ డిఫరెంట్ నోటిఫికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్స్ చూపిస్తాను. ఫస్ట్ వన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్, సెకండ్ వన్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ కాంట్రాక్చువల్ అండ్ రెగ్యులర్ బేసిస్. నెక్స్ట్ వన్ ఈజ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అండ్ ద అదర్ వన్ ఈజ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఆన్ రెగ్యులర్ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్. ఈ ఫోర్ కాకుండా ఇంకా అదర్ వన్ ఈజ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఆన్ రెగ్యులర్ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్. ఇది కూడా 9/1/2019 అనే స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్. దీనికి కూడా డేట్ ఉంది, 31/1/2019, January 31st వరకు డేట్ ఉంది దీంట్లో. అండ్ ఇది నేను డీటెయిల్ నోటిఫికేషన్ ఛానల్లో పెట్టాను, అది చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూసుకోండి. నేను ఈ వీడియోలో దాని లింక్ కూడా పెడతాను. ఎవరైనా అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే దానికి కూడా అప్లై చేసుకోండి. 31st వరకు డేట్ ఉంది. మిగతా డీటెయిల్ నోటిఫికేషన్స్ వన్ బై వన్ చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఆన్ రెగ్యులర్ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్. దీనికి ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ 22nd స్టార్ట్ అయింది అండ్ February 11th లాస్ట్ డేట్. ఒఫీషియల్ వెబ్సైట్ bank.sbi/careers ఆర్ sbi.co.in/careers. అండ్ దీనికి మీరు కాల్ లెటర్ అయినా ఏదైనా మీకు ఈమెయిల్ మీ ఈమెయిల్కి పంపిస్తారు కాబట్టి, అంతేగాని ఏ హార్డ్ కాపీ కూడా మీ అడ్రస్కి పంపరు. కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అది త్రూ అవుట్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్, టిల్ ద కంప్లీషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అది యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. ఏదైనా కమ్యూనికేషన్ ఉంటే మీకు ఈమెయిల్ ద్వారానే వస్తుంది. అండ్ మీరు ఆఫీషియల్ వెబ్సైట్ మాత్రం రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఏదైనా అప్డేట్స్ ఉన్నా, దీనికి సంబంధించి ఏది ఉన్నా, రివిజన్ కొరిజెండా ఏవైనా ఆఫీషియల్ వెబ్సైట్లోనే హోస్ట్ చేస్తారు కాబట్టి బ్యాంక్స్ వెబ్సైట్ని మీరు అప్లై చేసుకుంటే మాత్రం రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు ఆఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తూ ఉండండి. వేకెన్సీ డీటెయిల్స్, డెప్యూటీ మేనేజర్ ఆడిట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆడిట్, దీంట్లో 6 వేకెన్సీస్ డెప్యూటీ మేనేజర్ అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్, 5 వేకెన్సీస్ ఉన్నాయి. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి షార్ట్ లిస్ట్ చేసి, ఫస్ట్ మీ అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి జెన్యున్ అప్లికేషన్స్ని తీసుకుని వాళ్ళకి వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ ఇంటరాక్షన్లో వచ్చిన స్కోర్స్ మెరిట్ బేసిస్ పైనే జాబ్ ఇస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21-35 ఇయర్స్, 2 జాబ్స్కి అంతే ఏజ్ లిమిట్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎల్డీ ఓఎల్ దీంట్లో ఉన్నాయి వేకెన్సీస్. పిడబ్ల్యూడీ ఓబీసీ 13 ఇయర్స్, జనరల్ 10 ఇయర్స్. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిప్యూటీ మేనేజర్కి అయితే ఇది రెగ్యులర్ ఉంది అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్ట్ జాబ్స్ ఉన్నాయి దీంట్లో. డెప్యూటీ మేనేజర్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విత్ మినిమమ్ 60% మార్క్స్. అండ్ ఇక్కడ ప్రొఫెషనల్ కంపల్సరీ ఇచ్చారు సిఐఎస్ఏ ఫర్ బోత్ ద వేకెన్సీస్. అండ్ దీనికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్ట్ జాబ్ ఇది, కాంట్రాక్ట్ టర్మ్ 3 ఇయర్స్ అండ్ కెన్ బి ఎక్స్టెండెడ్ పర్ఫార్మెన్స్ని బట్టి అనదర్ 2 ఇయర్స్ కూడా ఎక్స్టెండ్ చేయవచ్చు. దీనికి కూడా బీఈ బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మినిమమ్ 60% మార్క్స్ ఉండాలి, సిఐఎస్ఏ కంపల్సరీ అని ఇచ్చారు. అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/7/2018, మినిమమ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐఎస్ ఆడిట్ ఇన్ రినౌండ్ ఫర్మ్ ఆర్ కార్పొరేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ విల్ బి ప్రిఫర్డ్, దానికి ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ జాబ్ ప్రొఫైల్ కూడా చూసుకోండి మీరు. శాలరీ వచ్చేసి డెప్యూటీ మేనేజర్ 31,000 ప్లస్ ఉంటుంది అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ 13-16 lakhs పర్ యానం ఉంటుంది. హౌ టు అప్లై ఇచ్చారు, బ్యాంక్స్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఆఫీషియల్ వెబ్సైట్ bank.sbi/careers ఆర్ sbi.co.in/careers. అండ్ ఫీ పేమెంట్ 600 ఫర్
general and OBC candidates and 100 for SCST and PWD candidates online lone pay cheyali through payment gateway. అండ్ మీ డాక్యుమెంట్స్ని ఎలా అప్లోడ్ చేయాలో ఇక్కడ ఇచ్చారు. వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అడిగారో అవి ఫోటో కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ పంపించండి. అండ్ కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ, కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ విల్ బి సెండ్ బై ఈమెయిల్ ఆర్ విల్ బి అప్లోడెడ్ ఆన్ బ్యాంక్స్ వెబ్సైట్. కాబట్టి రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి బ్యాంక్స్ వెబ్సైట్. ఏ హార్డ్ కాపీ కూడా మీకు పంపించారు. సెలెక్షన్ ప్రాసెస్ షార్ట్ లిస్ట్ చేసి ఇంటరాక్షన్ ఉంటుంది మీకు మెరిట్ బేసిస్. ఆ ఇంటరాక్షన్లో వచ్చిన స్కోర్స్ మెరిట్ బేసిస్ పైనే సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ మేనేజర్ జాబ్స్. దీంట్లో ఇది కూడా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సేమ్ 22nd నుంచే స్టార్ట్ అయింది 11/2/2019. అండ్ ఇది స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్సే. దీంట్లో ఓన్లీ రెగ్యులర్ జాబ్స్ మాత్రం ఉన్నాయి. ఇది మిగతా డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఫస్ట్ చెప్పిన డీటెయిల్స్ అన్నీ సేమ్. అండ్ డెప్యూటీ మేనేజర్ డెబిట్ కార్డ్ ఆపరేషన్స్ అన్నీ రెగ్యులర్ జాబ్స్. ఇది 1-1 వేకెన్సీ ఉంది ఈ మార్కెటింగ్లో దీంట్లో. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ మేనేజర్ డెబిట్ కార్డ్ మార్కెటింగ్లో 1 అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్లో 3, అలాగే ట్రాన్సిట్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో 3, UPI అండ్ అగ్రిగేటర్లో 7. ఇవి డెప్యూటీ, ఇవి మేనేజర్ అండ్ డెప్యూటీ మేనేజర్ జాబ్స్. ఇవి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకోండి అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/12/2018. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ MBA, PGDM, PGDBM ఆర్ ఈక్వలెంట్ అడిగారు. అండ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఇది మొత్తం చూసుకోండి డెప్యూటీ మేనేజర్ అండ్ మేనేజర్ జాబ్స్కి. అండ్ పోస్టింగ్ ముంబై ఉండొచ్చు లేదా బ్యాంక్స్ రిక్వైర్మెంట్ని బట్టి ఎక్కడైనా వాళ్ళు ప్లేస్ చేయొచ్చు. జాబ్ ప్రొఫైల్ కూడా చూసుకోండి. రెమ్యునరేషన్ వచ్చేసి స్కేల్ 2కి అయితే 31,000 ప్లస్ ఉంటుంది, స్కేల్ 3కి అయితే 42,000 ప్లస్ ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బ్యాంక్స్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోండి. సేమ్ అప్లికేషన్ ఫీ కూడా ఇదివరకు చెప్పినట్టుగా 600 ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ 100 ఫర్ SCST PWD క్యాండిడేట్స్. ఆఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఆల్సో ఇంటర్వ్యూ ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ప్లేస్మెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఆన్ కంట్రాక్చువల్ అండ్ రెగ్యులర్ బేసిస్. దీంట్లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, డెప్యూటీ జనరల్ మేనేజర్. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కంట్రాక్ట్ జాబ్, 3 ఇయర్స్ కంట్రాక్ట్ ఉంటుంది ఇనిషియల్గా. అండ్ డెప్యూటీ జనరల్ మేనేజర్ రెగ్యులర్. దీంట్లో 1-1 వేకెన్సీ ఈచ్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ, బీటెక్ ఆర్ ఎంసీఏ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఎంఎస్సీ, ఎంటెక్ ఇన్ సిఎస్ ఐటీ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్కి అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. డెప్యూటీ జనరల్ మేనేజర్కి బీఈ, బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ ఇన్ సిఎస్ ఐటీ ఆర్ ఎంసీఏ. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోండి. అప్లై ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజ్ సేమ్, 600 ఫర్ జనరల్ అండ్ ఓబీసీ అండ్ 100 ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. దీంట్లో కూడా సెలెక్షన్ ప్రాసెస్, ఇంటర్వ్యూ, కాల్ లెటర్ పంపిస్తారు మీకు ఈమెయిల్ ద్వారా లేదా బ్యాంక్స్ వెబ్సైట్లో పెడతారు. చూసుకోండి మీ డాక్యుమెంట్స్ని ఎలా అప్లోడ్ చేయాలి అని ఇక్కడ ఇచ్చారు, అది కూడా చూసుకోండి. అండ్ ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ లాస్ట్ డేట్ ఈస్ ద సేమ్ 11/2/2019. అదర్ పోస్ట్ ఈస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ క్రెడిట్ రివ్యూ. దీనికి కూడా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది 11/2/2019 లాస్ట్ డేట్. దీంట్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ క్రెడిట్ రివ్యూలో 15 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ సేమ్, SCST 5 ఇయర్స్, OBCs 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. జనరల్ క్యాండిడేట్స్కి 25-35 ఇయర్స్ యాజ్ ఆన్ 1/12/2018. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ CA, MBA ఫినాన్స్, మాస్టర్ ఇన్ ఫినాన్స్ కంట్రోల్ ఆర్ మాస్టర్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్, PGDM ఫినాన్స్. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/12/2018, మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్.
in high value credit in banks, PSUs or corporates, place of posting Mumbai lone untundi and job profile chusukondi, online lone apply cheskovali, fees kuda same idu variki cheppina notification lo cheppinatuga 600 general and OBC and 100 for SC ST PWD candidates. Interview untundi dintlo kuda meeku call letter లో ఇంటర్వ్యూ గురించి పంపిస్తారు, ఏ హార్డ్ కాపీ కూడా పంపరు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి జాబ్ ఇస్తారు. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసుకోండి. ఓకే, బ్యాంక్స్ వెబ్సైట్ sbi.co.in/careers ఆర్ bank.sbi/careers. ఓకే, ఇది దీనికి సంబంధించిన అప్డేట్. వేరియస్ వేకెన్సీస్ రెగ్యులర్ యాజ్ వెల్ యాజ్ కాంట్రాక్ట్ జాబ్స్కి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్కి సంబంధించిన అప్డేట్. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇది కాకుండా ఇంకో వీడియో కూడా ఛానల్లో ఉంది, దానికి కూడా అది స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్, దానికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 31 January ఉంది. దాంట్లో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే దానికి కూడా అప్లై చేసుకోండి. ఆ లింక్ కూడా నేను మీకు ఈ వీడియోలో పెడతాను. ఓకే, ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఏ వీడియో అయినా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.